कृष्णाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तः पुनः पुनः ईश्वरो गुरुरात्मीति मूर्तिभेद विभागिने व्योमवत्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं श्रीकृष्ण परब्रह्मणे नमः तक्षेत्रं यच्च यादृक्च यद्विकारी यतश्च यत् स च यो यत्प्रभावश्च तत्समासेन मे शृणु ऋषिभिर्बहुधा गीतं छन्दोभिर्विविधैः पृथक् ब्रह्मसूत्रपदैश्चैव हेतुमद्भिर्विनिश्चितैः महाभूतान्यहङ्कारो बुद्धिरव्यक्तमेव च इन्द्रियाणि च दशैनिन्द्रियाणि दशैकं च पञ्चचेन्द्रियगोचराः महाभूतान्यहङ्कारो बुद्धिरव्यक्तमेव च इन्द्रियाणि दशैकं च पञ्चचेन्द्रियगोचराः నిన్న అవ్యాకృతం ఈశ్వరశక్తి అవ్యాకృతమనే ఈశ్వరశక్తి మమ మాయా దురచ్చయ నా మాయ తాడ్యం దాటడం చాలా కష్టము అని చెప్పేది ఏదైతే ఉందో అదే ఈ ఈశ్వర శక్తి మమ మాయ నామరూపములతో కూడుకున్న నానాత్వంతో కూడుకున్న ఈ ప్రపంచము దాటడం చాలా కష్టము. ఎందువల్ల ఈ ప్రపంచం దాటడం కష్టము? ఈ ప్రపంచము ఏదైతే ఉన్నదో అది సత్యంగా నిత్యంగా బాహ్యంగా కనిపిస్తుంది మాయారూపకంగా, అది బీజరూపకంగా మనసులో అది నిలిచి ఉంటుంది. బాహ్యమైన ప్రపంచము తీసివేద్దామనుకొని అన్ని ఇంద్రియాలు మూసుకున్నా బీజరూపకంగా అవ్యక్తంగా లోపల ఉండిపోతుంది. అలాంటి మాయాశక్తి ఏదైతే బీజరూపకంగా ఉన్నదో అదే ఈశ్వరశక్తి. దానిని దాటడం చాలా కష్టము, చాలా కష్టము. ఎవరి యొక్క అనుగ్రహం ఉంటే దాటుతాము? ఆ ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంటేనే దాటుతాము. ఈశ్వరుడు అంటే ఎవరు? శాస్త్రము. ఈశ్వరుడన్నా శాస్త్రమన్నా ఒకటే. ఈశ్వరుడి యొక్క ప్రాణమే శాస్త్రము. ఉచ్ఛ్వాస నిశ్వాసములే వేదములు, ఆయన ప్రాణం. ఆ ప్రాణరూపమైన వేదాన్ని పట్టుకుంటే, ఉపనిషత్తులు పట్టుకుంటే ఆయన మాయని దాటిపోతాం. అంటే ఆయన మాటలే అక్కడ వేదములు కాబట్టి, ఉపనిషత్తులు కాబట్టి. ఆయన మాట వింటే దాటిపోతాం. ఆయన మాట వింటుకోకుండా గంట వాయించామనుకోండి ఆయనకి విసుగొస్తుంది. ఇక్కడ ఆయన మాట ఆయన మాయని దాటాలి అంటే వేదాంతం వినాలి, ఆయన పూజించాలి అంటే గంట వాయించాలి. మాయ ఉన్నా పర్వాలేదు, ప్రపంచం ఉండిపోయినా పర్వాలేదు, ఎన్ని జన్మలు ఎత్తినా పర్వాలేదు అంటే ఆ రకంగా ఉండాలి. ఈ ప్రపంచంతో నాకు సంబంధం ఉండకూడదు, జన్మ మరణాలు ఉండకూడదు, చావు పుట్టుకుని ఉండకూడదు, సంసారం ఉండకూడదు అంటే ఆయన మాయ దాటడానికి ఆయన యొక్క చెప్పిన ఉపనిషత్తుల వాక్యాన్ని మననం చెయ్యాలని ఉద్దేశంతో మమ మాయా దురచ్చయ అని నిన్న చెప్పుకున్నాం. దీని గురించి విశాలంగా నిన్నంతా కూడా విశాలంగా చెప్పుకున్నాం. ఇప్పుడు ఏవ శబ్ద ప్రకృతి అవధారణార్థం ఏతావతి ఏవ అష్టదాభిన్నా
ప్రకృతి చాశబ్దో భేద సముచ్చయార్థ ఏవ శబ్ద. ఇక్కడ ఉన్న ఏవ అనే శబ్దం ఏదైతే ఉన్నదో, ఈ యొక్క ఏవ అనే శబ్దం ఏదైతే ఉన్నదో, మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవచ అని, ఏవ శబ్దం ఏదైతే ఉన్నదో ఆ ఏవ శబ్దం చేత ప్రకృతి అవధారణార్థం ఇక్కడ ప్రకృతి నిశ్చయించి చెప్పడానికి వచ్చింది అని. మహాభూతం చెప్పాడు, ఏ మహాభూతాన్యహంకారు అని. మహాభూతాన్యహంకారు అనేసరికి సూక్ష్మభూతాలు అన్నమాట అవి. సూక్ష్మభూతాల నుంచి ఈ బుద్ధిరవ్యక్తమేవచ అని బుద్ధి మొదలుకొని వచ్చాయి. ఏవని శబ్దము ఇది ప్రకృతి రూపమైనది, అది ప్రధాన రూపమైనది, ప్రధాన రూపమైనది. అందులో ప్రకృతి అవధరణార్థం, అందులో ప్రకృతిని నిశ్చయించడానికి ఏవ శబ్దం అనేది వచ్చింది. ఏతావతి ఏవ అష్టధా భిన్న ప్రకృతి, ఇది మాత్రమే ఎనిమిది రూపాలుగా ఉన్న వేరువేరుగా తోచుచున్న ప్రకృతి, వేరువేరుగా తోచుచున్న ప్రకృతి. ఏమిటి వేరువేరుగా తోచుచున్న ప్రకృతి? ఇక్కడ అంటే అపరాప్రకృతి, వీటి యందు అవ్యక్తమైన మూలాప్రకృతి. అపరాప్రకృతి మర పరాప్రకృతి అంటాం కదా, పరాప్రకృతిని అలా వదిలిపెట్టండి. అపరాప్రకృతి వీటి యందు అవ్యక్తమైన మూలాప్రకృతి, అది పరాప్రకృతి కదా. ఇక్కడ మహదాదులు ఏడు, మహదాదులు ఏడు ప్రకృతి, ప్రకృతి వికృతులు. ఇంద్రియాదులు అనే వికారాలు. ఇక్కడ మహదాదులు అంటే మహత్తు, మహత్తు అంటే మనం ఏం చెప్పుకున్నాం, బుద్ధి. విజ్ఞానమయాత్మని అక్కడ మహాపుచ్చం ప్రతిష్ట అని తైత్తిరీయుడు చెప్పాడు. మహత్తు అది బుద్ధి. అహంకారము పంచ తన్మాత్రలు, శబ్దము స్పర్శ రూపము రసము గంధము, ఐదు అహంకారం, ఆరు మహత్తనే బుద్ధి, ఏడు ఏడు ప్రకృతులు, ప్రకృతి యొక్క వికృతులు. ఏ అలాగే పదకొండు ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పది, మనస్సు పదకొండు, పదకొండు ఇంద్రియాలు. ఐదు మహాభూతముల యొక్క వికా ఈ ఐదు మహాభూతముల యొక్క వికారాలుగా అనిపిస్తుంది. ఈ మహాభూతముల యొక్క పంచభూతముల యొక్క వికారాలుగా అనిపిస్తుంది. అందువల్ల ఇక్కడ ఏవైతే చెప్పబడ్డాయో ఇవి అష్టదాభిన్న ప్రకృతి అని. అర్థమైందా? ఇవి దీని గురించి సుదీర్ఘంగా చెప్పాలి. దానికి చెప్పే ముందు భాష్యం పూర్తి చేస్తాను. నా చాశబ్దో భేద సముచ్చయార్థ, ఎనిమిది రూపాలుగా ఉన్న వేరువేరుగా తోచుచున్న ఈ ప్రకృతి, ఈ ప్రకృతి చాశబ్దము వేరువేరుగా చెప్పబడిన, వేరువేరుగా చెప్పబడిన మహాభూతాల్ని చేర్చుకొని సముచ్చయార్థం చెప్పింది. మహాభూతాల్ని కూడా అష్టాభిన్న ప్రకృతి ప్లస్ మహాభూతాల్ని కూడా చేర్చుకుని సముచ్చయార్థాన్ని చకారం చెప్పింది అని ఇక్కడ భాష్యం. ఇంత ఈరోజు జరిగే భాష్యం, ఈ రెండు వాక్యాలకే ఈరోజంతా అడిచిపోతుంది. ఇందులో చెప్పుకోవాల్సిన చాలా ఉంది. ఇది అద్భుతమైన భాష్యం ఈరోజు జరుగుతుంది. ప్రకృతి అనేదే చాలా ముఖ్యమైనది. ప్రపంచంలో ప్రపంచాన్ని పూర్తిగా చూడాలి అంటే అది ప్రకృతి స్వరూపం. ప్రకృతికి ఆవల ఉన్నవాడు పురుషుడు, పురుషుడు ప్రకృతి అనేవే కాన్సెప్ట్. ప్రకృతి అనే తత్వాన్ని తెలుసుకుంటే ప్రకృతిని వదిలి పురుషుడిగా మిగిలిపోతాం. ఇప్పుడు సాంఖ్యుల యొక్క సిద్ధాంతంలో కూడా పురుషుణ్ణి ఎలా చూపించాలని వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని తయారు చేశారు. మన భాష్యకారులు అలాగే ఇప్పుడు భగవంతుడు చెప్పిన ప్రకృతి ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి ఆ ప్రకృతి పురుషుడు అనే ఉద్దేశంతో చెప్పారు. ఇక్కడ ప్రకృతి అంటే క్షేత్రము, పురుషుడు అంటే క్షేత్రజ్ఞుడు. ఈ సాంఖ్యులు ఏ రకంగా చెప్పారు, ఇక్కడ ప్రకృతి ఏ ఉద్దేశంతో భగవంతుడు చెప్పాడు, దాన్ని భగవత్పాదులు ఏ ఉద్దేశం చేత ఆయన బ్రహ్మసూత్రాల్లోని వాటిలోని ప్రకృతి అధికరణం అని ఒక అధికరణమే ఉంది, ప్రకృతి అధికరణం అని. ఈ ప్రకృతి గురించి విశాలమైన విచారణ అవుతుంది. దానిలో ఉన్న హిట్బిట్స్
కొన్ని మీకు చెప్తాను. చాలా ఇంపార్టెంట్ ఈరోజు ఈ పాఠం. ఏ రకంగా అంటే, ముందు సాంఖ్య సిద్ధాంతం ప్రకారం చూద్దాం. సాంఖ్యులు అని పూసివచ్చు పుస్తకాలు. సాంఖ్య సిద్ధాంతం ప్రకారం ఈ ప్రకృతి పురుషుడికి భోగమోక్షాలు ఇవ్వడానికి తాను పరిణామం చెంది జగత్రూపంగా పొందింది అంటారు. ఈ ప్రకృతి అనేది పురుషుడికి, సాంఖ్యుల సిద్ధాంత ప్రకారంగా చెప్తున్నా, పురుషుడు అనేవాడు వేదాంత ప్రకారంగా పురుషుడు వేరు, ప్రకృతి వేరు, పురుషుడికి ఏ సంబంధమూ లేదు, ఆయన సాక్షి. కానీ సాంఖ్యుల సిద్ధాంతం ప్రకారం పురుషుడి కొరకు ప్రకృతి భోగమోక్ష ఈ ప్రకృతి పురుషుడికి పురుషుడి కొరకు పురుషుడికి ఇవ్వడానికి, భోగమోక్షాలను ఇవ్వడానికి తాను పరిణామం చెంది జగత్తు రూపకంగా పొందింది అని అంటారు. జగత్తు రూపకంగా పొంది పరిణామం చెంది అంటే సత్వరజస్తమో గుణాలు ఒకదానికి ఒకటి విజృంభించి వాటి పరిణామం చేత ఇక్కడ ఈ రకంగా సృష్టి జరిగింది, జగత్తు రూపకంగా ఉద్భవించింది అని అంటారు. ఇది అవివేకంతో పురుషుడు ఎప్పుడైతే దాన్ని తెలుసుకోలేక, ఈ ప్రకృతి గుణాలని విడదీసుకోలేక, ప్రకృతులు తాదాత్మ్యం చెంది ప్రకృతిలో వాడిని అనుకుని ఉన్న పురుషుడు ఆ అవివేకంతో అతను బద్ధుడవుతాడు. వివేకం చేత అతను ముక్తుడవుతాడు. మన వేదాంతంలాగే ఉంటుంది చూడడానికి, తర్వాత డిఫరెంట్ చెప్తాను. ఇది ప్రకృతి దాంతో తాదాత్మ్యం చెందడం చేత బద్ధుడవుతాడు. వివేకంతో ఉన్నప్పుడు ఇక్కడ ముక్తుడవుతాడు. వివేకం చేసుకుంటే వాడిని ప్రకృతి బంధించదు అని చెప్తారు. ఎవడైతే ప్రకృతి నుండి పురుషుని విడదీసుకుని ప్రకృతిని వదులుకుంటే అప్పుడు ప్రకృతితో బద్ధుడు కాడు, ముక్తుడుగా ఉంటాడని అంటారు. వీరు పురుషుడు లేక ఆత్మలు అని అంటారు. ఇక్కడ పురుషులు లేక ఆత్మలు అని అంటారు. ఆత్మలు అంటే ఇక్కడ అర్థం ఏంటి, మనం ఏం చెప్తాం, ఒకటే ఆత్మ. వీడికి ఆత్మలు అంటారు, వీడికి ఆత్మలు అనేకం, ఆత్మలు అనేకం. సుఖదుఖాలు ఒక్కొక్కరికి వేరువేరుగా ఉంటాయని చెప్తారు. సుఖదుఖాదులు ఒక్కొక్కరికి వేరువేరుగా ఉంటాయని చెప్తారు. నిజమే కదా, అది మనం కూడా ఒప్పుకుంటాం. ఒక్కొక్కరికి వాళ్ళ అంతఃకరణ ధర్మాన్ని బట్టి, అంతఃకరణ యొక్క సత్వరజస్తమో గుణాలని బట్టి ఆయా సుఖదుఖాదులు వాడు కలుగుతూ ఉంటాయి. అందులో ఒక్కొక్కరికి వేరువేరుగా ఉండడం చేత సుఖదుఖాదులు ఆత్మా ప్రతి శరీరే భిన్నాహ అని అంటారు. ప్రతి శరీరంలోని ఆత్మ వేరువేరుగా ఉంటుంది. ప్రతి శరీరంలోని ఆత్మ వేరువేరుగా ఉంటుంది. అందులో అనేకాత్మలు అని అంటారు. అనేకాత్మలు అని అంటారు. వైదికులు కూడా ఇది ఒప్పుకుంటారు అనేకాత్మలని. ఏ ఆత్మ పితృకర్మ పిండాలు పెట్టుకొని లేకపోతే దైవకర్మ చేస్తే స్వర్గలోకం, పితృకర్మ చేస్తే పితృలోకం, ఆత్మలు అనేకం అంటారు. ఏ ఆత్మ ఆత్మే శరీర భిన్న అంటారు. అంటే ఒక్కొక్క దేహానికి ఒక్కొక్క ఆత్మ కలదని అంటారు. పురుషుడు భోక్త అని అంటారు. అంటే భోక్త అంటే అనుభవించేవాడు. పురుషుడు భోక్త, అనుభవించేవాడు. కర్తృత్వం ప్రకృతిది, అందువల్ల పురుషుడు కర్త కాడంటారు. కర్తృత్వం అంతా పురుషుడిది, ప్రకృతిది. కర్తృత్వం అంతా ప్రకృతిది. నేను కర్తని అంటాం కదా, నేను కర్తని అన్నప్పుడు ప్రకృతితో తాదాత్మ్యం చెంది ప్రకృతి యొక్క సత్వగుణము, రజోగుణము, తమోగుణము, ఆ గుణముల యొక్క హెచ్చు తగ్గులు బట్టి నేను కర్తని అంటాం. నేను కర్తని అంటాం. పురుషుడిది కాదు కర్తృత్వం. మరి పురుషుడెవరు? భోక్త అంటారు. ప్రకృతి ఎందుకు వచ్చింది అంటే పురుషుడు కొరకు. ముందే చెప్పాను మీకు, పురుషుడు భోక్త, ప్రకృతి కర్త. ఆ గుణాలతో చేరి ఎవడైతే తాదాత్మ్యం చెంది ఉంటాడో ఆ గుణాలు అన్ని ఆ రకంగా ప్రేరేపిస్తాయి. సత్వగుణం అయితే సత్వగుణంతో కూడుకున్న కర్తగా ఉంటాడు, రజోగుణమైతే రజోగుణంతో కూడుకున్న కర్తగా ఉంటాడు, తమోగుణమైతే తమోగుణంతో కర్త, హెచ్చు తగ్గులతో. ఆ కర్తృత్వము ప్రకృతి యొక్క స్వరూపమే ఉన్నది. కానీ పురుషుడికి కర్తృత్వం లేదు,
అతను పూర్తి భోక్త అని. ప్రకృతి కర్తృత్వము భోక్తృత్వము పురుషుడిది. వీళ్ళు కూడా చెప్తారు కదా, ఆయన దద్దోజనం పులిహార చక్ర పొంగలి పెట్టడం అనేది మన కర్తృత్వం, భోగించడం ఆయన కర్తృత్వం, ఆయన యొక్క భోక్త. భోక్త ఆయన, కర్త మనం అంటాం అంటారు వాళ్ళు కూడా. ఈ సాంఖ్య సిద్ధాంతాన్ని వాడుకొని ద్వైతులు ఎవరు లేరు, అందరూ సాంఖ్య సిద్ధాంతాన్ని వాడుకున్నారు. వేదము ప్లస్ సాంఖ్య సిద్ధాంతాన్ని వాడుకునే వాళ్ళ ప్రక్రియలన్నీ వచ్చాయి. మనం సాంఖ్య పదాలు వాడుకున్నాం, సిద్ధాంతాన్ని వాడుకోలేదు. వాళ్ళు సాంఖ్య సిద్ధాంతాన్ని వాడుకున్నారు. మనం ప్రకృతి మనుషులమని ద్వైతులు కూడా ఒప్పుకున్నారు, వైష్ణవాదులు. ప్రకృతి నుంచి వచ్చాం కాబట్టి మనం కర్తలం. ఈ ప్రకృతితో ఆయన ఏ సంబంధం లేని కావాడు కాబట్టి ఆయన పురుషోత్తముడు. పురుషోత్తమ అని పురుషోత్తముడు, వాడు భోక్త అని చెప్తారు. ఆయన పనిముట్లు మనం అంటారు వాళ్ళు. అదే ఇదే కూడా అక్కడే అదే చెప్పింది. అయితే ఈ రకంగా వాళ్ళు చెప్తారు. వేదాంతం ప్రకారం, వేదాంతం అంటే ఉపనిషత్తులు చెప్పే వేదాంతము ప్రకారం, అద్వితీయ ఆత్మతత్వము యొక్క స్వరూపము తెలియనప్పుడు, అద్వితీయమైన ఆత్మతత్వము యొక్క స్వరూపము తెలియనప్పుడు అతని యందు ప్రకృతి ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఏకచంద్రుడు ద్వితీయ చంద్రుడు వలె, ఆకాశంలో ఉండేవాడు ఒకడే చంద్రుడు. అమెరికాకో చంద్రుడు, ఇంగ్లాండ్కో చంద్రుడు, లండన్కో చంద్రుడు, ఇండియాకో చంద్రుడు, ఇన్ని చంద్రుడు లేరు. దేశకాల విభజన లేనివాడు ఒకటే చంద్రుడు. అలాగే అద్వితీయ ఆత్మతత్వము తెలియనప్పుడు అతని యందు ప్రకృతి అనేది ఉన్నట్లుగా తోస్తుంది. లేక అద్వితీయ ఆత్మయే ప్రకృతిలా కనిపిస్తుంది, ప్రకృతిలా కనిపిస్తుంది. అద్వితీయ ఆత్మ స్వరూపము తెలియనప్పుడు, దాని యొక్క అనుభవం లేనప్పుడు అదే నానాత్వంతో కూడుకున్న ప్రకృతిలా కనిపిస్తుంది, నానాత్వంతో కూడుకున్న ప్రకృతిలా కనిపిస్తుంది. అందుకే ప్రకృతి మన వేదాంత ప్రకారం ఏం చెప్తామంటే అవిద్యాకల్పితమైన త్రాడు అని తెలియనప్పుడు పాము వలె లేకుండానే తోచేది. అవిద్యాకల్పితమైన పాము తాడు అని తెలియనప్పుడు, లేని పాము తాడు అని తెలియనప్పుడు లేని పాము లేకుండానే అక్కడ తోచినట్లు, అవిద్యాకల్పితమైన అవిద్యాస్వరూపం ఉన్నప్పుడు, ఉన్న అద్వితీయ స్వరూపమే దానిని తెలియనప్పుడు అది ప్రకృతి వలె కనిపిస్తుంది. ఇది వేదాంత ప్రకారంగా చెప్పేది. దీనికి ఆత్మయే ఆధారుడు. అర్థమవుతుందా? దీనికి ఆత్మయే ఆధారం. దీనికి పాముకి తాడు ఆధారమైనట్టు ఈ ప్రకృతికి ఆత్మయే ఆధారం అవడం చేత ఆత్మని ఈశ్వరుడని అంటారు. ఆధారమై ఉన్నాడు కాబట్టి ఈశ్వరుడయ్యాడు, ఈశ్వరుడని అంటారు. ఆత్మజ్ఞానం కలిగినప్పుడు ఉపనిషత్తుల ప్రతిపాద్యమైన బ్రహ్మతత్వాన్ని గ్రహించి ఆత్మజ్ఞానం కలిగినప్పుడు అవిద్య తొలగిపోవడం చేత ఆ అవిద్యాకల్పితమైన ప్రకృతి కూడా తొలగిపోతుందని చెప్తాం. ప్రకృతి కూడా బాధితమైపోతుందని చెబుతాం. అందువల్ల ఇది లేకనే తోచేది కాబట్టి దీనికి మాయా అని పేరు. లేకుండానే తోచేది కాబట్టి దీనికి మాయా అని పేరు. దీనికి మూల ప్రకృతి అని పేరు. దీనికి అవ్యక్తము అని పేరు. దీనికి బీజము అని అనేక పేర్లతో ఇది ఉంటుంది. అనేక పేర్లతో శక్తి అని ఈ రకంగా ఉంటుంది. పురుషుడు అద్వితీయ బ్రహ్మే అయి ఉన్నాడు. మనం ఏం చెప్తాము? పురుషుడు అద్వితీయ బ్రహ్మమే అయి ఉన్నాడు. అంతేగాని ఆయన యందు ప్రకృతి లేదు. ఆయన స్వరూపం తెలియకపోవడం చేత ప్రకృతిగా తోచుచున్నాడే కానీ ప్రకృతి పురుషుడు రెండు లేవు అని చెబుతాం. ఇంకో పెద్ద మాట ఏంటి మన దాంట్లో గొప్ప మాట, పురుషులు అనేకులు కారు, పురుషులు ఏకము. భగవంతుడు అదే చెప్పాడు,
క్షేత్రజ్ఞం చాపి మాం విద్ది సర్వక్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞులు అనేకంగా లేరు, సర్వక్షేత్రాల్లో నేను ఒక్కడనే ఉన్నానని అన్నాడు. క్షేత్రజ్ఞులు అనేకంగా లేరు, సర్వక్షేత్రాల్లో నేను ఒక్కడనే ఉన్నాను. క్షేత్రజ్ఞులు అంటే ఆత్మలు. ఆత్మలు అనేకంగా లేరు, ఏకవే ఏకఏవ ఆత్మ, ఒకే ఆత్మ అని ఈ రకంగా భగవంతుడు కూడా చెప్తున్నాడు. ఇది మన దాంట్లో ఇంపార్టెంట్. వాళ్ళ దాంట్లో పురుష ఆత్మలు అనేకము, ఇక్కడ ఆత్మను ఏకము. అందరి జీవుల రూపంతో కనబడేవాడు, అందరి జీవరూపాల్లో కనిపించేవాడు ఎవడైతే ఉన్నాడో ఒకడే ఆత్మ. అందరి జీవరూపాల్లో కనిపించేవాడు ఒకడే ఆత్మ. ఈరోజు ఒకడే ఆత్మ, వాడు అసంగుడు, దేనితోటి సంబంధం లేనివాడు. అయితే అనేక ఆత్మలుగా అనుకుంటున్నాం కదా అంటే అదే భ్రమ, అదే ఇక్కడ భ్రమ. అనేక ఆత్మలుగా అనుకుంటున్నామే కానీ నిజం కాదు. అనేక అంతఃకరణలు, ఆ అంతఃకరణలతోటి మనం వ్యవహరిస్తున్నాము. పుట్టుక, పెరగడము, అలాగే వృద్ధి చెందడము, క్షీణించడము, నశించడము, ఇటువంటి దేహ ధర్మాలతో కూడుకుని అంతఃకరణ ఆ దేహాన్ని వాడుకుంటూ ఉంటుంది. బాల్యంలో ఉన్నప్పుడు అంతఃకరణ ఆ బాల్య శరీరాన్ని బాల్యంగా వ్యవహరిస్తుంది. యవ్వనంలో ఉన్నప్పుడు ఆ అంతఃకరణ యవ్వనంతో ఉండి ఆ యవ్వన శరీరాన్ని వాడుకుంటూ ఉంటుంది. దానికి ఎలా తెలుస్తుందండి, బాల్యంలో ఎలా వాడుకోవాలి, యవ్వనంలో ఎలా వాడుకోవాలి, దానికి ఏంటి ట్రైనింగు అంటే వాసనలు. దాని ట్రైనింగ్ అంతా వాసనలు. పూర్వజన్మలో అనేక రకమైన వాసనలు ఉన్నాయి కాబట్టి ఆ వాసనల ప్రకారంగా బాల్యంలో ఈ శరీరాన్ని ఇలా వాడుకోవాలి, యవ్వనంలో ఇలా వాడుకోవాలి, అలాగే ముసలితనంలో ఇలా ఉండాలి, క్షీణదశలో ఆకలి వేస్తున్నా తక్కువ తినాలి, జాగ్రత్తగా ఉండాలి, ఒకవేళ తినాలనిపిస్తే అప్పుడప్పుడు తినాలి కానీ ఒకేసారి తినకూడదు అని ట్రైనింగ్ ఉంది. దానికి ట్రైనింగ్ ఉంది. ఎప్పుడైతే ఈ శరీరం బాగా కృషించిపోతుందో అంతకన్నా చాలా ఘోరాతి ఘోరంగా దీన్ని వదిలేస్తుంది, శరీరాన్ని. అంతవరకు నా ఇల్లు నా ఇల్లు నా ఇల్లు అనుకుని అనుకున్నట్టుగా ఇల్లు ఎవరికైనా అమ్మేసాం అనుకోండి, దాన్ని ఏ రకంగా పట్టించుకోము. కొత్త ఇల్లుకి దానికి దాని డెకరేషన్ గురించి చాలా ఆలోచిస్తాము. హైదరాబాద్ నాది, హైదరాబాద్ హైదరాబాద్ నాది అనుకున్నా ఎంతైనా అవ్వలేదు, వదులుకున్నాము. ఇప్పుడు కొత్త రాజధాని ఎక్కడ ఎక్కడ అని వెతుక్కొని కొత్త రాజధాని గురించి ఎలా తహతలు ఆడతాము. ఆ రకంగానే ఒక నిర్దాక్షిణ్యంగా శరీరాన్ని వదిలేస్తుంది అంతఃకరణ, ఇంకో శరీరం గురించి వెతుకుతూ ఉంటుంది. అందువల్ల అంతఃకరణ వాసనారూపకంగా అంతఃకరణకే రాకపోకలు కానీ ఆత్మకు కాదు. ఆత్మ ఏకమై ఉన్నది, ఆకాశము వలె అది సర్వవ్యాపకము ఏకము. ఆకాశంలో అనేక రకమైన కుండలు ఏ రకంగా ఉంటే అది ఘటాకాశం అని అంటాము. అలాగే కుండలు లాంటి అంతఃకరణలు అనేకంగా ఉన్నాయి. ఆ అంతఃకరణల చేత ఆకాశం కూడా కదులుతున్నట్టుగా, కుండ కదిలితే ఆకాశం కదులుతున్నట్టుగా, అలాగే అంతఃకరణ ప్రయాణం చేస్తే, అంతఃకరణ గమనాగమనాలు చేస్తే ఆత్మ గమనాగమనాలు చేస్తుంది. జీవుడు 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 అని అది ముద్రపడిపోయింది. అందులో కర్మకాండ వాళ్ళది తప్పే, అలాగే ఇతర సిద్ధాంతాల వాళ్ళది తప్పే. ఆత్మ ఏకం, అంతఃకరణలు వాసనారూపకంగా ఉన్న అంతఃకరణ అనేకం, అవి ప్రయాణాలు చేస్తూ ఉంటాయి. అందులో ప్రేతాత్మ, జీవాత్మ, పరమాత్మ ఇన్ని ఆత్మలు లేవు, ఉన్నది ఒకటే ఆత్మ. అంతఃకరణకే అందాక ఆత్మ అన్నాం, అన్నమయాన్ని ఆత్మ ఎలాగన్నాము, మనోమయం తెలియనంతవరకు, ప్రాణమయం తెలియనంతవరకు ప్రాణమయాన్ని ఆత్మ ఎలాగన్నాము, మనోమయం తెలియనంతవరకు మనోమయాన్ని ఎలాగ ఆత్మ అన్నాము, విజ్ఞానమయం తెలియనంతవరకు విజ్ఞానమయాన్ని ఎలాగ ఆత్మ అన్నాము, ఆనందమయం తెలియనంతవరకు ఆనందమయం కూడా బ్రహ్మము తెలిసినప్పుడు ఆనందమయం కూడా ఎలాగ ఆత్మ కాదని తెలుసుకున్నాము. అలాగే జ్ఞానం కలిగిన తర్వాత ఆత్మ కాదని తెలుస్తుంది. ఇది అంతఃకరణ యొక్క వ్యవహారమే అని. అందరి జీవుల రూపంలో కనిపించేవాడు ఒకడే ఆత్మ, అది ఇక్కడ విషయం. అందువల్ల అవిద్యాకృత ప్రకృతి చేత, అవిద్యాకృత ప్రకృతి చేత నిర్మితమైన ఉపాధుల యొక్క మాత్రము చేతనే అవిద్యాకృత ప్రకృతి చేత నిర్మితమైన, ప్రకృతి చేత నిర్మితమైనవి అంటే దీని గురించి
మీకు కొంత వివరాలు ఎప్పుడైనా చెప్పాలి. ప్రకృతి చేత నిర్మాణం జరిగినవి ఏమిటి అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతఃకరణ చతుష్టయము, శరీరము, ఇవన్నీ కూడా ప్రకృతి చేత తయారైంది. శుద్ధ సత్వంతో కూడుకొని ఉన్నప్పుడు అంతఃకరణ, జ్ఞానేంద్రియాలు, తమోగుణంతో కూడుకొని శరీరాదులు, రజోగుణంతో కూడుకొని ప్రాణము ఇత్యాదులు, ఇలాగా ఇవన్నీ కూడా సత్వరజస్తమో గుణాలతో కూడుకునే శరీరము, శరీరమాన్ని నడిపిస్తున్న రజికుడు లోపట ఎవడైతే ఉన్నాడో అంతఃకరణ వాసనారూపకంగా, వీళ్ళిద్దరూ కూడా ప్రకృతి చేత నిర్మితమైన ఉపాధులతో కూడుకున్న వాళ్ళు. ఆ ఉపాధి మాత్రం చేతనే అనేక జీవులుగా తోస్తున్నారు. అందుకే జీవత్వం అనేది అవిద్యాకృతము, అది ప్రకృతి స్వరూపము. ప్రకృతి అనేది పురుషుడి యొక్క స్వరూపము తెలియనప్పుడు పురుషుడే ప్రకృతిగా కనిపిస్తున్నాడు. ప్రకృతి యొక్క నిజతత్వము పురుషుడే అనేది వేదాంతం. అక్కడ మాత్రం పురుషుడు వేరు, ప్రకృతి వేరు. ప్రకృతిని విడదీసుకుంటే మోక్షము, ప్రకృతితో కలిసి ఉంటే బంధమని వాళ్ళు చెప్తారు. ఇంకోటి చెప్పారు, వాళ్ళ ఆత్మలు అనేకం అన్నారు. అంటే వాళ్ళ అంతఃకరణ దీన్నే ఆత్మలు అనేకమని అనుకున్నారు. మనము అంతఃకరణ కూడా ఆవలున్న పురుషుడు ఎవడైతే ఉన్నాడో వాడు ఏకమే, అంతఃకరణే అనేకమని అంటాం. అర్థమైందా? ఇది ఇక్కడ ప్రకృతి యొక్క విషయం. అర్థమైందా? ఈ ప్రకృతి నుంచి వచ్చే ఏమేమిటి తెలియాలి కదా. ఏమేమి వచ్చాయి ప్రకృతి నుంచి వినండి. ఇంద్రియాణి దశ, 10 ఇంద్రియాలు చెప్తున్నారు భాష్యకారులు. చూడండి, ఇంద్రియాణి దశ, 10 ఇంద్రియాలు ఏమిటవి? శ్రోత్రాదీని పంచ రుదుద్యుప ఉత్పాదకత్వాత్, బుద్ధి ఇంద్రియాణి, వాక్పాణ్యాదీని పంచ. అది శ్రోత్రాద, ఇక్కడ ఇంద్రియాణి దశ, ఇంద్రియములు 10, శ్రోత్రాదీని పంచ. జ్ఞానాన్ని కలిగించడం చేత జ్ఞానేంద్రియాలు అనబడే శ్రోత్ర ఇంద్రియాలు, శ్రోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వ, గ్రాణము, ఈ 5 జ్ఞానేంద్రియాలు, ఈ 5 జ్ఞానేంద్రియాలు. ఇంకా వాక్పాణ్యాదీని పంచ, కర్మ నివర్తకత్వాత్, పనిచేయడం చేత, పనిచేసేవి కాబట్టి కర్మేంద్రియాలు అనబడే వాక్కు, పాణి, పాదము, పాయూపస్థములు ఏవైతే ఉన్నాయో అవి 5. అవి 5 జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు 5, కర్మేంద్రియాణి తాని దశ, అవి 10. తర్వాత ఏకం చ కిం తదు మన ఏకాదశం సంకల్పాది ఆత్మకం కించ చ అంటే మరియు, ఏకం 1, కిం తతు అదేమిటి అంటే మన ఏకాదశం, మనస్సు అనేది 11. మనస్సు అంటే ఏమిటి? సంకల్పాది ఆత్మకం, సంకల్పాది రూపంతో కూడుకున్నది. సంకల్పాత్మకం అంటే సంకల్పముతో కూడుకున్నది అని అర్థం. మొత్తమే 11. పంచచ ఇంద్రియ గోచరాః శబ్దాదయో విషయః. శబ్దము మొదలు ఏవైతే ఉన్నాయో, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములనే ఏవైతే ఉన్నాయో 5 తన్మాత్రాలు. పంచచ ఇంద్రియ గోచరాహ, ఈ 5 శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములనే తన్మాత్రములు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంద్రియ గోచరములు అంటే ఇంద్రియాలకి గోచరించే విషయాలు ఈ 5. శబ్దాదయో విషయ తాని ఏతాని సాంఖ్యాః చతుర్వింశతి తత్వాని ఆచక్షతి. వీటిని
సాంఖ్యులు 24 తత్వాలని చెప్పారు. సాంఖ్యులు 24 తత్వాలని భగవత్పాదులు వారు చూపిస్తున్నారు. దీన్ని 36 తత్వాలని చెప్పేవాళ్ళు ఉన్నారు, 56 తత్వాలని చెప్పేవాళ్ళు ఉన్నారు. సాంఖ్యులు మాత్రము, మాండుక్యులను చెప్పాము, సాంఖ్యులు మాత్రము దీన్ని చతుర్వింశతి తత్వాన్ని 24 తత్వాలని చూపించారు. మనం ఎన్ని తత్వాలు చెప్పాము? పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఒక మనస్సు, 11 పదకొండే తత్వాలుగా చెప్పాము. 11 ప్లస్ పంచ తన్మాత్రలు 16, షోడశ. ఇక్కడ 24 చతుర్వింశతి 24 వీళ్ళని సాంఖ్యులు చెప్పారు. దీనికి ఇప్పుడు మూసివచ్చు, ఎందుకంటే ఇప్పుడు పాఠం అయిపోతుంది. ఇక్కడ వివరణ ఏంటంటే, హాయిగా కూర్చొని రండి. 24 తత్వాలని సాంఖ్యులు చెప్పారు, మనమేమో 16 తత్వాలని చెప్పాము. దీన్ని వివరించాలి. ఈ తత్వాలు ఎలా వచ్చాయి? ప్రకృతి స్వరూపం కదా, ఈ తత్వాలు ఎలా వచ్చాయి? ఇక్కడ మొదటి నుంచి చెప్పుకుంటే మహాభూతములు అని చెప్పాడు. మహాభూతములు అంటే ఇంద్రియ గోచరము కానివి, ఇంద్రియ గోచరము కాని ఆకాశము వెన్నెను. ఆత్మన ఆకాశ సంభూత అన్నాం కదా, ఆ ముందుగా పుట్టినవి ఏవైతే ఉన్నాయో ఆ కార్యములన్నీ కూడా ముందు సూక్ష్మభూతములు, అవి మహాభూతములు, ఇంద్రియ గోచరము కానివి. అంటే ఇంకా అప్పుడు ఇంద్రియానికి పుట్టుక లేదు. స్థూలభూతాలు అయితే కానీ ఇంద్రియాలు పుట్టవు, ఒకవేళ పుట్టినా తోచవు. సూక్ష్మభూతాలు పుట్టడానికి అవకాశమే లేదు. ఇంద్రియ గోచరమైనవి స్థూలభూతాలు, ఇంద్రియ గోచరము కానివి సూక్ష్మభూతాలు. సూక్ష్మభూతాలు పృథివి, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము, ఇవన్నీ క్షేత్రానికి చేరినవే. ఇవన్నీ కూడా క్షేత్రానికి చేరినవే. అంతే కదా, ఆత్మన ఆకాశ ఆకాశం మొదలుకొని అన్నీ క్షేత్రానికి చేరినవే. ఈ ఆకాశం మొదలుకొని అన్ని 5 క్షేత్రానికి చేరినవి. ఈ 5 ఎక్కడి నుంచి పుట్టాయో వాడు క్షేత్రజ్ఞుడు. అంటే మూలమే వాడు ఉన్నాడు ముందు. ఇవన్నీ క్షేత్రానికి చేరినవే. అహంకారం అంటే, ఇందులో అహంకారం చెప్పాడు కదా, అహంకారం అంటే మహాభూతాలకి, మహాభూతాలకి కారణమై ఉన్న అహంకారం అనే తత్వం. మహాభూతాలకి కారణమై ఉన్నది ఈ తత్వం. బుద్ధి అంటే అహంకారానికి కారణమైన బుద్ధి. అహంకారానికి కారణమైన ఏది అంటే బుద్ధి. ఇక్కడ మహాభూతాలకి కారణమైనది ఏది అంటే అహంకారం. మహాభూతాలకి కారణమైనది అహంకారం. ఎవరికి ఉంది అహంకారం ఇప్పుడు? సో కామయత బహుశ్యాం ప్రజాయేతి, మొదట అహంకారం అక్కడ పుట్టింది మూల పురుషుడి దగ్గర. సో కామయత ఆయన, అతడు కామించాడు అంటే కోరిక కలిగింది. ఏమని? బహుశ్యాం ప్రజాయేతి, నేను అనేకంగా అవ్వాలని. అక్కడ అహంకారం వచ్చింది, ఆ వృత్తి అక్కడ వచ్చింది. మనం అంతే కదండి, మన కోరిక కలిగింది, వెంటనే పెళ్ళి, పిల్లలు, బహుశ్యాం ప్రజాయేతి, ఆత్మావై పుత్రనామాసి అనగానే కొడుకు నాకు నా ఆత్మేరా, ఎంత బాగా చెప్పింది అంటాం. నిజమైన ఆత్మ తెలుసుకోవాలంటే ఇంకా ముసలితనం వచ్చాక చూస్తూ ఉంటాం, పిల్లల్ని ఆత్మేరా అంటాం. అదే, అందువల్ల ఈ రకంగా ముందు అహంకారం పుట్టింది, తర్వాత మహాభూతములు పుట్టే, తర్వాత అహంకారం. ఆ యొక్క అహంకార ఈ బుద్ధి అంటే అహంకారానికి కారణమైన బుద్ధి. ఈ రకంగా అర్థమైందా? ఈ రకంగా 11 ఇంద్రియాలంటే జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మనస్సు 1, ఇలా 11 ఇంద్రియాలన్నీ కూడా, ఇవన్నీ కూడా క్షేత్రమే. ఇంద్రియాలన్నీ కూడా క్షేత్రమే. ఇక్కడ చెప్పిన సాంఖ్యుల ప్రక్రియ దృష్టితో, సాంఖ్యుల యొక్క ప్రక్రియ దృష్టితో జగత్తుని 24 తత్వాలుగా, 24 తత్వాలుగా విడదీసి ఇదంతా క్షేత్రమని తెలిపింది. గీతయందు సాంఖ్యుల ప్రక్రియ అక్కడక్కడ ఉపయోగించుకుంది. గీతలో, ఈ భగవద్గీతలో సాంఖ్యుల ప్రక్రియ ప్రతి అధ్యాయంలోనే ఉపయోగించుకుంది. ఆ సాంఖ్యుల ప్రక్రియ సాంఖ్య యోగం అనే పేరుతోటే ఉంది. ఇంకా చెప్పాలంటే
అక్కడ సాంఖ్యయోగం అని చెప్పేది ఏంటంటే సాంఖ్యం అంటే అక్కడ జ్ఞానం అని అర్థం. ఇక్కడ సాంఖ్యం అంటే ప్రకృతి అని అర్థం, సాంఖ్యుల సిద్ధాంతం. గీత యందు సాంఖ్యుల యొక్క ప్రక్రియ అక్కడక్కడ ఉపయోగించుకుంది. అయితే సంపూర్ణంగా దాన్ని ఇచ్చట ఇక్కడ సమ్మతించలేదు భగవంతుడు. ఉపయోగించుకున్నాడు పదాలు, వేదాంతుడికి పదాలు లేవు. వేదాంతుడి యొక్క పదాలన్నీ కూడా ఇతరులవే. ఎందువల్ల వేదాంతుడికి పదాలు లేవు? నిర్వికల్ప, నిరాకార, నిరహంకార, నిరంజన శివుడి యొక్క ప్రవరే. ఆయన ఏ వికారం లేని ఆకారం లేని శబ్దగోచరు కా శబ్దానికి గోచరం కానివాడు ఉపనిషత్ పురుషుడు. ఏవైతే శబ్దాలు చెప్తున్నాయో ఆ శబ్దాలు కాదు కాదని చెప్పడమే. సాంఖ్యులు చెప్పే శబ్దాలు కాదు, యోగులు చెప్పే శబ్దాలు కాదు, కర్మకాండ కర్మిష్ఠులు చెప్పే శబ్దాలు కాదు. వాళ్ళ శబ్దాలు కాదని చెప్పడానికి వాళ్ళ శబ్దాలు తీసుకుంటున్నాం తప్ప వీడికంటూ ఒక శబ్దం లేదు. శబ్దగోచరము కానిది ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ, శబ్దగోచరం కానిది. అందువల్ల ఇక్కడ అందువల్ల సంపూర్ణంగా వాళ్ళ ప్రక్రియ మనం సమ్మతించలేదు. పదాలైతే తీసుకున్నాం. సాంఖ్యుల ప్రక్రియ ఏమిటంటే ఇక్కడ చెప్పుకోవాల్సింది, సర్వ జగత్తే మూల ప్రకృతి యొక్క కార్యమై ఉన్నది. సర్వ జగత్తు మూల ప్రకృతి యొక్క కారణమై ఉన్నది. మూల ప్రకృతి అంటే ప్రధానం, ముందు ప్రధానంగా ఉంటుందంటారు. ప్రధానం అంటే గుణాలు సమానంగా ఉన్నప్పుడు ప్రధానం అంటారు, అది మూల ప్రకృతి అంటారు. గుణాలు విజృంభించినప్పుడు ప్రకృతి అంటారు, ఆ ప్రకృతి ఇంకా విజృంభించినప్పుడు ఇంద్రియాలు సమస్తము ఉత్పన్నమయ్యాయి, అనేకము ఉత్పన్నమయ్యాయి అని చెప్తారు. అంటే సర్వ జగత్తు మూల ప్రకృతి యొక్క కార్యమై ఉన్నది. ఈ జగత్తంతా దాని కార్యమై ఉన్నది, ప్రధానమే కార్యం అంటారు. ప్రధానము దాకి ఒత్తు కూడా ఉండదు, ప్రధానము ఇదే కార్యమై ఉన్నది. సత్వగుణము, రజోగుణము, తమోగుణము అని మూడు గుణాలు ఒకదానికంటే ఒకటి అధిక ప్రాబల్యంతో కూడి ఉంటుంది. సత్వగుణం కంటే రజోగుణం, రజోగుణం కంటే తమోగుణం, అవి ఒకదానికొకటి ప్రాబల్యం కలిగి ఉంటాయి. అలాంటి ప్రాబల్యాన్ని వహి